Hi friends, welcome back to our channel Case Kitchen ki swagatham. Friends, ee roju nenu kakarakaya tho oka simple dish preparation cheptanandi. Dadapu pillalaki kakarakaya ante chedu ane bayam koncham manaku kuda pedavallaku kuda koncham kakarakaya ante koncham feeling e untadu kada. Danni chelli bayata pade oka chinna dish cheptanu chudandi. Daniki kavalsina ingredients vachi oka kakarakaya teesukunna ante manam man intlo chaala mandi unnaru ankonni rendu moodu teesukochu. Nenu matram okate teesukuntunnanu ikkada. ఒక కాకరకాయ దానికి చా అంటే ఒక ఉల్లిగడ్డ తీసుకొని లాస్ట్లో కలుపుకోవడానికి తగినంత ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి కాకరకాయ ముక్కలు తర్వాత కాకరకాయకు తగినంత కారం సరిపడేంత ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మనం కాకరకాయని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారుగా అండి ఇలా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి మంచిగా అంటే ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇలా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ దాదాపు ఒక 4-5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి ఫ్రెండ్స్ ఇది కాకరకాయ ఫ్రై అయ్యేంత లోపల మనం ఉల్లిగడ్డను చిన్నగా చాప్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయిపోయాయండి ఒక 2 మినిట్స్ అట్లా పక్క పెట్టుకుందాం చల్లారినాక బాజీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఇలా ప్రెస్ చేసుకోవడం ఫ్రెండ్స్ మెత్తగా ఉడికినాక తీసుకోవాలి మళ్ళీ దీనిలో కూడా దీన్ని మరీ మెత్తగా స్మాష్ చేయొద్దండి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే తిన్నప్పుడు చాలా అంటే రైస్తోనే తీసుకుంటాం కదా ఇది మళ్ళీ కాకరకాయ అనేది కంపల్సరీ చేదు ఉండదండి ఇంకొకటి దీన్ని చేసేటప్పుడు పచ్చిమిర్చి తీసుకోవద్దండి ఎండు కారపొడి అంటే అదే చిల్లీ పౌడర్ మాత్రమే తీసుకోవాలి బాగుంటుంది ఇట్లా స్మాష్ చేసుకున్నాక అందులోనే ఉల్లిగడ్డ ముక్కలు చాక్ చేసి పెట్టుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కాకరకాయ బాజీ తయారవుతుందండి ఇప్పుడు చాలా చిన్నగా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయని ప్రెస్ అంతా ఇట్లా చేసాం కదా దీనిలో ఇప్పుడు కారపొడి సాల్ట్ అంటే నేను ఫస్ట్ తగినంత తీసుకున్నాండి తీసుకొని ఉల్లిగడ్డ ముక్కలు చాక్ చేసి పెట్టుకునే కలిపి పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్తోనే టేస్ట్ అనేది వస్తుంది చూసేసుకోవాలి ఒక 4-5 స్పూన్స్ అని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకుంటున్నానండి ఎంతో రుచికరమైన కాకరకాయ బాజీ ప్రిపేర్ అయిందండి ఇది వేడి వేడి రైస్లోకి ఎంతో బాగుంటుందండి పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా కలిపేసుకున్నాం కదా కారం ఉప్పు ఉల్లిగడ్డ ముక్కలిగిన బాగుంటుందండి ఫ్రెండ్స్ చూసారుగా అండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇది రైస్ తినేదానికంటే ఒక 1/2 అవర్ ముందు అలా తయారు చేసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఉల్లిగడ్డ స్మెల్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి